నన్ను జిల్లా ఇన్ఛార్జి చేశారు. ఎమ్మెల్యే టికెట్ నాకే అన్నారు. నన్ను మించినోళ్ళు లేడన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోన్నారు. బోర్డు ఖర్చయింది, ఫ్లెక్సీలు, లారీలు, జనాలు, మందులు, బిర్యానీలు, డబ్బులు, తడుపు మోపుడైంది. ఏంటి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్థానికేతలు కూడా సీన్ లోకి వస్తున్నారు. నేను మొహం ఎత్తుకోలేకపోతున్నాను. నాకు కరాఖండిగా చెప్పండి, ఏంటి నాకు సీట్ ఇస్తున్నారా లేదా? అది చెప్తానే. ఆవేశ పడకయ్యా, పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు కదా. ఓ పని చెయ్యి, ఆ రూమ్ లో కూకో, నన్ను వచ్చి మాట్లాడు. మీకు నాకు కూడా రహస్యాలు అయిపోయాయండి. కర్మ కర్మని చూసినావా, టికెట్లకి ఎంత డిమాండ్ ఉందో. పైగా నువ్వు స్థానికేతడివి, ఎన్ఆర్ఐవి గొడవ వచ్చేస్తుంది అని చేత నీకు టికెట్ ఇవ్వాలంటే ఎంత పెట్టగలవు? వెయిటి, ఓ 5 కోట్లు పెడతానండి. 5 కోట్లే 5 40 ఇవ్వడానికి బోర్డు అంతమంది లైన్లో ఉంటేని. చూడు, నువ్వు కూడా సేమ్ క్యాస్ట్ వాడు కాబట్టి దాని ఇచ్చేసినాను. మరి 50 రెడీ చేసుకో. ఓకే, ఇంకేంటి మాట్లాడుకో. ఓకే సార్, ఇదిగోండి అడ్వాన్స్. సూట్కేస్ దాచేసిరా. ఓకే సార్.